దశరథుడే ఎదురొస్తే దశరథుణ్ణి కూడా చంపేస్తానన్నాడు. అంటే రాముడు అన్నాడు, పితుహు సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతమాగతం కింకరిష్యామి రాజ్యేన శాపవాదేన లక్ష్మణ. ఏమన్నావు, భరతుణ్ణి చంపేస్తావు దశరథుణ్ణి చంపేస్తావా? అందుకుని చెట్టెక్కి చెప్తున్నావా నాకు, భరతుణ్ణి చంపేసి రాజ్యం తీసుకుని నన్ను పరిపాలించమంటావా? అలాంటి రాజ్యం కావాలని నేను కోరుకున్నానా? ఏం చెప్తున్నావు, పైన కూర్చుని నువ్వు ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే హేతత్ప్రతి శృణోమితే. ధర్మమైన అర్థమైన కామమైన నా తమ్ముళ్లతో కలిసి అనుభవిస్తాను తప్ప నేనొక్కడిని భోగం అనుభవించి నా తమ్ముళ్ళని పాడు చేయడం అన్నది నా జీవితంలో ఉండడం గుర్తెరుగు. భతృణాం సంగ్రహార్థంచ సుఖార్థంచ అపి లక్ష్మణ రాజ్యమన్యహమిచ్చామి సత్యేనాయుధమాలభే. నేను సత్యం చెప్తున్నాను, నేనంటూ ఏది సంపాదించినా నేనంటూ రాజ్యాన్ని చేస్తే నా తమ్ముళ్ళ యొక్క సుఖం కొరకే, వాళ్ళ సుఖం తర్వాతే నా సుఖం, తప్ప నా తమ్ముళ్ళని చంపి నేను అనుభవించడం అన్నది ఎన్నదూ ఉండదు. నేయం మమహీ సౌమ్య దుర్లభా సగరాంబర నహీచ్చేయమధర్మేణ శక్రమత్వమపి లక్ష్మ శక్రత్వమపి లక్ష్మణ. అధర్మం వల్ల నాకు ఇంద్రపదవి వస్తుంది అని ఒక్క అధర్మాన్ని చెయ్యమంటే ఇంద్రపదవిని వదిలేస్తాను తప్ప అధర్మంతో ఇంద్రపదవిని కూడా గుచ్చుకోను. నాన్నగారికి మాటిచ్చి ఇప్పుడు నాన్నగారిని సత్యభ్రష్టుణ్ణి చేసి రాజ్యం తీసుకోనా? నాకే రాజ్యం కావాలనుకుంటే లక్ష్మణ ఒక్క బాణాన్ని ప్రయోగించి ఈ సప్త సముద్రాల మధ్యలో ఉన్నటువంటి పృథివీనంతటికీ పరిపాలకుడను కాగలను, కానీ నాకు ధర్మం కావాలి తప్ప ఇది అక్కర్లేదు. నీకు ఇంకొక మాట చెప్తున్నాను, నీకు రాజ్యం కావాలా? ఒక్క మాట చెప్పు, నీకు రాజ్యం కావాలంటే భరతుడు రాగానే భరత రాజ్యం ఇచ్చే లక్ష్మణుడికి అంటాను, భరతుడు ఎలాంటి వాడు చూద్దు కాని ఈ లక్ష్మణుడికి ఇవ్వడం ఏమిటన్నాయా అని కూడా అడగడు. నీకు రాజ్యం ఇస్తాడు, ఏలుకో రాజ్యం కావాలంటే. భరతుడు నా ప్రాణ సమానుడు, ఇవ్వాలంటే అన్నావు, ఇంకెప్పుడు ఈ మాట అనకన్నాడు. అనేటప్పటికీ చెట్టుపై నుంచి గబగబా కిందకి దిగిపోయి చేతులు కట్టుకుని నిలబడి తల ఉంచుకుని, అన్నయ్య పొరపాటు పడ్డాను అన్నయ్య నన్ను క్షమించు. ఎందుకు వచ్చాడో తెలుసా భరతుడు? అట్నుంచి తిరిగి వచ్చిన తర్వాత బహుశ దశరథుడు మరణించి ఉండవచ్చు, లేదా దశరథుడు నేను రాముణ్ణి చూడకుండా ఉండలేనంటే నాకు రాజ్యం అక్కర్లేదు, రామచంద్రమూర్తికి రాజ్యం ఇచ్చేస్తానని దశరథుడు మరణించాడు కాబట్టి తల్లుల్ని వశిష్ఠుణ్ణి పౌరుల్ని జానపదుల్ని అందరినీ తీసుకుని నన్ను బతిమాలడానికి వస్తున్నాడు నా తమ్ముడు. అటువంటి తమ్ముడి మీద నింద వేస్తావా లక్ష్మణ? చూడు, భరతుడు వచ్చిన తర్వాత చూడు ఎటువంటి వాడో భరతుడు. నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నావేమో, మనకి ఏ బాణమూ అక్కర్లేదు, మనకి మన సోదరుల ప్రేమ చాలు, మనకి ఇంకేం అక్కర్లేదు. కిందకి దిగన్నాడు, వచ్చి పాపం చేతులు కట్టుకుని ఇంత లక్ష్మణమూర్తి తల ఉంచుకుని అలా నిలబడ్డాడు. ఈలోగా భరతుడు వెతుకుతూ సైన్యాన్ని దూరంగా ఉంచి అన్నయ్యకి ఇబ్బంది కలుగుతుందని పరిగెడుతున్నాడు ఆ పొదల్లో. యావన్న రామంత్రక్షామీ లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి యావన్న చంద్ర సంకాశం ద్రక్షామి శుభమాననం భ్రాతు పద్మ బలాసాక్షం నమే శాంతిర్భవిష్యతి యావన్న చరణో భ్రాతు పార్థివ్యం జనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి యావన్న రాజ్యే రాజార్హః పితృపైతామహే స్థితః అభిషేక జలక్రిన్నో నమే శాంతిర్భవిష్యతి అంటున్నాడు. నాకు శాంతి కలగదు, ఏనాడు రామచంద్రమూర్తి పాదములు చూసి నమస్కరిస్తానో ఆనాడే నాకు శాంతి, ఏనాడు లక్ష్మణుణ్ణి చూస్తానో అప్పుడే శాంతి, ఏనాడు సీతమ్మ పాదాలకు నమస్కారం చేస్తానో అప్పుడు శాంతి. పరిగెడుతున్నాడు గబగబా, పరిగెత్తాడు కనపడ్డాడు రామచంద్రమూర్తి. పొగ కనపడుతోంది, చెట్ల మీద కట్టిన నారచీరలు కనపడుతున్నాయి, నీళ్లు తెచ్చుకోవడానికి గుత్తులు కట్టారనుకున్నారు. పర్ణశాలలో ఎదురుకుండా రాముడు కనపడ్డాడు, అంత దూరంలో రాముణ్ణి చూశాడు, పరుగు పరుగున వెళ్ళాడు. వెళ్ళి దూరంగా ఇంకా అన్నయ్యని చూసి చేరుకోక ముందే దుఃఖంతో నేల మీద పడిపోయి అన్నా అన్నాడంతే, కింద పడిపోయాడు. భరతాని పరుగు పరుగున వచ్చి రామచంద్రమూర్తి రెండు భుజాలు పట్టి పైకెత్తి, నాయనా ఏమిటి జటిలం చీరవాసనం ప్రాంజలిం పతితంభువి దదర్శ రామో దుర్దర్శం యుగాంతే భాస్కరం యథా కథించిద అభివిజ్ఞాయ వివర్ణ వదనం కృశం భ్రాతరం భరతం రామ పరిజగ్రాహ బాహువ ఆఘ్రాయ రామంతం మూర్ధ్ని పరిష్వజ్యత రాఘవ అంకే భరతమారోప్య పర్యపృచ్ఛత్ సమాహిత. ఏమిటి చిక్కిపోవడం ఏమిటి, ఈ ఏడుపు ఏమిటి, ఈ మనిషి ఏమిటి, జటలు కట్టుకోవడం ఏమిటి, ఎందుకు ఇలా ఉన్నావు రానా అని గబగబా తన తొడ మీద కూర్చోబెట్టుకుని మూర్ధన్య స్థానమును ఆఘ్రానించి ముద్దు పెట్టుకుని, నాన్న భరత ఎందుకు ఇలా ఉన్నావు, నాన్నగారు కుశలంగా ఉన్నారా, ఎందుకు ఇంత తాపత్రయంగా ఇంత సైన్యాన్ని తీసుకుని వచ్చావు అని అడిగి రాజ్యపాలన ఎలా చెయ్యాలో ఆ విషయాలన్నింటినీ కూడా అడుగుతూ రాజధర్మాల్ని బోధిస్తూ ఉదయాన్నే లేస్తున్నావా, పురోహితులకు నమస్కరిస్తున్నావా, బ్రహ్మర్షులకు నమస్కరిస్తున్నావా, పెద్దలు చెప్పిన మాట వింటున్నావా, మంత్రులను సంప్రదిస్తున్నావా,
అనేక మందిని సంప్రదించకుండా ముఖ్య కార్యాలకి పెద్దలైన ఒక్కరినే సంప్రదిస్తున్నావా? చేసే వరకు పనేమిటో తెలియకుండా సామంతులకి రహస్యంగా అట్టె పెడుతున్నావా? శత్రువులకి నీ ఊహలేమిటో తెలియకుండా జాగ్రత్త పడుతున్నావా? నమ్మకస్తులైన మంత్రుల్ని దగ్గర పెట్టుకున్నావా? పరిపాలన జాగ్రత్తగా చేస్తున్నావా? పన్ను కట్టించుకున్నందుకు ప్రజల్ని జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నావా? పరిపాలన చేసేటప్పుడు న్యాయం చెప్పేటప్పుడు నేను రాజుని కదా, ఏం చెప్తే ఏం పోతుందిలేని అన్యాయం చెయ్యని వారికి కఠినమైన శిక్ష వేస్తే వాడు కన్నుల నీరు కారుస్తూ వెళ్ళిపోతే వంశం నశించిపోతుంది భరత. కాబట్టి సర్వకాలముల యందు చాలా జాగ్రత్తగా నువ్వు పరిపాలన చేస్తున్నావా? నీ ఎందు భక్తితో ప్రేమతో ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగులందరికీ సకాలములలో వాళ్ళకి ఇవ్వవలసినటువంటి జీతాలు వాళ్ళకి ఇస్తున్నావా? పండితులైనటువంటి వాళ్లతో మంత్రాంగాన్ని నిర్వహిస్తున్నావా? ఉన్నతమైనటువంటి వాళ్ళకి పెద్ద పదవులు ఇచ్చి, మధ్య తెలివితేటలు ఉన్న వాళ్ళకి మధ్య పదవులు ఇచ్చి, శరీరంతో సేవించగలిగినటువంటి వాళ్ళకి కింది పదవులు ఇచ్చి, అందరినీ ఆదరంతో రాచకార్యంలో నీ వైపు తిప్పుకుని నడపగలుగుతున్నావా? ఎక్కడ పడితే అక్కడ చలివేంద్రాలు పెడుతున్నావా? ప్రజల యొక్క బాగోగులు చూస్తున్నావా? దేవాలయాలు నిర్మించావా? యజ్ఞయాగాదులు చేయిస్తున్నావా? దేవతల యొక్క అభ్యున్నతిని, అనుగ్రహాన్ని పొందుతున్నావా? దాని వలన నీ అభ్యున్నతిని చూసుకుంటున్నావా? దుఃఖ తిప్పకుండా పరిపాలనకు సంబంధించిన అనేక ప్రశ్నలు భరతుని రామచంద్రమూర్తి అడిగేశారు. అడిగేస్తే అన్నీ విని ఆయన అన్నాడు, అసలు ఇవన్నీ ఉండడానికి అన్నయ్య నేను రాజ్యం చేస్తే కదా, నేను పట్టాభిషేకం చేసుకుంటే కదా, నేను రాజ్యమే చెయ్యట్లేదన్నయ్య, మన తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు శరీరం విడిచిపెట్టారన్నయ్య అన్నాడు. ఈ మాట వినగానే మొదలు నరికేసిన చెట్టు పెళ 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 శబ్దంతో కింద పడిపోయినట్టు రాముడు నేల మీద పడి దొల్లి ఏడ్చేశాడు. ఏడ్చి ముఖాన నీరు చిలికితే పైకి లేచాడు. లేచి గబగబా పర్ణశాలలోకి వెళ్ళి సీతమ్మ దగ్గరికి వెళ్ళి, సీతా మృతస్తే శ్వశురః పితాహీనోసి లక్ష్మణ అన్నాడు. సీతా నీకు మామగారు చచ్చిపోయారు, లక్ష్మణ నీకు తండ్రి గారు చచ్చిపోయారు. అదే నాకు నాన్నగారు పోయారంటే సరిపోదా? మామగారిలా కోడల్ని చూడగలిగిన వ్యక్తి జీవితంలో ఇంకొకడు ఉండడు అని శాస్త్రవాక్కు. నా కోసమని చెప్పి ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, తనవారిని వదిలేసింది, ఇక్కడకొచ్చి నా కొడుకు వలన బిడ్డల్ని కని నా వంశాన్ని పెంచింది. ఆ చంద్రతారార్కన్నా వంశం పెరగడం కోసమని ఇక్కడకొచ్చింది, తన ఇంటి పేరు మార్చుకుంది, ఇది తన ఇల్లు అని బతుకుతోందని మామగారు కోడలంటే అంత ప్రీతితో ఉంటాట. అటువంటి మామగారు వెళ్ళిపోయిన తర్వాత ఇక నిన్నంత ప్రీతిగా చూసేవాళ్ళు లేరు సీత. కాబట్టి నీకు మామకు ఆయన సేవలు చేస్తున్నాడు కాబట్టి నాకు తండ్రి ఉన్నాడు లక్ష్మణుడి రూపంలో. లక్ష్మణుడికి తండ్రి లేడు, తండ్రి పోయాడు, నేను తండ్రిలా నిలబడలేకపోతున్నాను. ఇది చెప్పడం కోసమని సీతా మృతస్తే శ్వశురః పితాహీనోసి లక్ష్మణ, లక్ష్మణ నీకు తండ్రి పోయాడు, సీతా నీకు అత్తగారు పోయారు, నీకు మామగారు పోయారు అని అన్నారు. అన్న తర్వాత గారపిండి ముద్దలు నువ్వుల పప్పుతో కలిపి తీసుకుని తీసుకురావయ్యా అన్నారు. తీసుకురమ్మనమని ఆ ముద్దలు పట్టుకుని ఒక బట్ట యజ్ఞోపవీతంగా వేసుకుని అక్కడి నుంచి బయలుదేరుతూ, నువ్వు సీతా మృతస్తే శ్వశురః కాబట్టి నువ్వు ఇవాళ ముందు నడు, గతిరి హేషాసుగారునా అంటాడు. ధర్మోదకాలు, పిండ ప్రదానం, తద్దినం పెట్టడం, శ్రాద్ధం ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు భార్య ముందు నడవాలి, భర్త వెనక నడవాలి. కాబట్టి సీత ఇది దారుణమైనటువంటి నడక. కాబట్టి సీత పురస్త్వా ద్రజతు, నువ్వు ముందు నడు, నేను వెనకాతల నడుస్తాను, ఇది గతిరి హేషాసు దారుణ, దారుణమైన నడక అని ముందు సీతమ్మని నడిపించి వెనక తాను నడిచాడు. అన్ని ధర్మమే రామచంద్రమూర్తికి. తాను గారపిండి ముద్దలతో దర్భల మీద పిండ ప్రదానం చేశాడు. కొడుకు తాను ఏమి తింటున్నాడో దానితోటే తద్దినం పెట్టాలి తండ్రికి పెట్టేటప్పుడు, తప్ప పితృదేవతలకి తద్దినం పెట్టేటప్పుడు తను రోజు చక్రకేళి అరటిపండు తిని గుళ్ళ ముందు అమ్ముతూ ఉంటారు. ప్రత్యేకం దేవుడు కోసం అరటిపళ్ళు అని ఉంటాయి, దేవుడు అరటిపళ్ళని కావలా కారు ఇంతంతే ఉంటాయి, లోపల ఇంతే ఉంటుంది, అవి దేవుడు కోసమే. మనకి చక్రకేళీలు ఉంటాయి, ఆ దేవుడు అరటిపళ్ళు తీసుకొచ్చి ఆయనకి పితృదేవతలకి పెట్టకూడదు. తను చక్రకేళి తింటే చక్రకేళి తినాలి, పెట్టాలి. ఏది తాను తింటాడో అది పితృదేవతలకి పెట్టాలి. కాబట్టి తాను గారపిండి ముద్ద తిని బతుకుతున్నాడు రామచంద్రమూర్తి. అందుకు నా గారపిండి ముద్దలే దర్భల మీద పెట్టి స్నానం చేసి పిండ ప్రదానం చేసి తిరిగి వచ్చి కూర్చున్నాడు. అటుగా కౌసల్యాదులు ఆ మందాకినిధిని చూస్తూ రామచంద్రమూర్తి దగ్గరికి వస్తుంటే దర్భల మీద గారపిండి ముద్దలు కనపడ్డాయి. కనబడితే కౌసల్య ఏడ్చింది, చూశారా చెల్లెళ్ళల్లారా, దర్భల మీద గారపిండి ముద్దలున్నాయి, అంటే దశరథ మహారాజు గారికి గారపిండి ముద్దతో తద్దినం పెట్టాడు నా కొడుకు. సమస్త భూమండలాన్ని పరిపాలించి కొన్ని వేల మందికి బంగారు పాత్రలలో పంచభక్ష పరమాన్నాలతో అన్నం పెట్టిన నా భర్త ఇవాళ పెద్ద కొడుకు చేత్తో పుచ్చుకున్న భోజనం గారపిండి ముద్ద. ఇంత కష్టం కల్పింపబడింది.
నా కొడుకు ఏది తింటున్నాడో దానితో తద్దినం పెట్టాలి. గారపిండి ముద్దతో తద్దినం పెట్టాడంటే రాముడు కూడా గారపిండి ముద్దలు తిని బతుకుతున్నాడు అనమాట. ఎటువంటి భోజనం చెయ్యవలసిన నా కొడుకు, రాజ్యాలు పరిపాలించవలసిన వాడు, చేతకాని వాళ్ళ అరణ్యంలో పర్ణశాలలో భూషయనం చేస్తూ గారపిండి ముద్దలు తింటూ ధర్మాన్ని పట్టుకుని బతుకుతున్నాడు అని ఏడ్చి అందరూ వెళ్ళారు. రామచంద్రమూర్తి పరుగు పరుగున వచ్చారు. రామలక్ష్మణులు, సీతమ్మ ముగ్గురు తల్లులకి, ఆ తర్వాత వశిష్ఠాది మహర్షులకు అందరికీ నమస్కారం చేశారు. నమస్కారం చేసి కూర్చున్నారు. భరతుడు శత్రుఘ్నుడు కూర్చున్నారు. పౌరులందరూ కూడా గబగబా తమ వాహనములు దిగి, అడిగో రామచంద్రమూర్తి ధర్మాత్ముడు మహానుభావుడు కనబడ్డాడు, మనం తీసుకెళ్లాలి మనందరం చెప్పని సంతోషంగా వచ్చి అందరూ ఒకళ్ళ మించి ఒకళ్ళు, కాస్త ముందు పొడుగు వాళ్ళు ఉంటే మరి పొట్టి వాళ్ళకి ఇబ్బంది కదండి, అందుని ఇలా ఇలా పాదాలెత్తి అందరూ రాముడి వంక చూస్తున్నారు. ఎక్కడ శబ్దం లేదు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వచ్చిన గుర్రాలకి ఏనుగులకి కూడా కోరికేట రాముణ్ణి చూద్దామని. అవి కూడా మెల్లమెల్లగా పైకెక్కి తలలెత్తి రాముణ్ణి చూస్తున్నాయట. ఇంతమంది రామచంద్రమూర్తిని చూస్తుంటే వాళ్ళందరూ సంతోషిస్తూ భరతుణ్ణి తొడ మీద కూర్చోబెట్టుకుని, శత్రుఘ్నుణ్ణి కూర్చోబెట్టుకుని అందరూ కలిసి కూర్చుని ఉండగా సంతోషంగా కూర్చుని ఉన్నారు అన్న మాట దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. అయితే మీతో రెండు విషయాల్ని నేను ఇవాళ మనవి చేయవలసి ఉంటుంది. రేపు రామచంద్రమూర్తి యొక్క పాదుకా పట్టాభిషేకం. పాదుకా పట్టాభిషేకం ఏ కావ్యంలోనూ లేదు, ఒక్క రామాయణంలోనే పాదుకా పట్టాభిషేకం. అత్యద్భుతమైనటువంటి ఘట్టం. అంత అత్యద్భుతమైనటువంటి ఘట్టంలో రేపటి రోజున ఆ పాదుకా పట్టాభిషేకాన్ని ఇక్కడ చేస్తున్నారు. రేపు పాదుకా పట్టాభిషేకం ఒక్కటే కాబట్టి ఒక గంట గంటన్నరలో నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. సర్వ అనేక విధాల ప్రయత్నించి పూర్తి చేసేస్తాను. పూర్తి చేసేస్తే ఇక్కడ పాదుకా పట్టాభిషేకం జరుగుతుంది. ఆ రామచంద్రమూర్తి యొక్క పాదుకల్ని శృంగగిరిలో హేమమయం ఆయన ఆ రోజున తీసుకొచ్చినప్పుడు, తత శిరసి కృత్వాతో పాదుకే భరతస్తదా ఆరురోహ రథం మృష్వా శత్రుఘ్నేన సమన్విత అని రాశారు శ్లోకాన్ని వాల్మీకి మహర్షి. బంగారు పాదుకలను ఎక్కి తొక్కి విడిచిపెట్టాడు రాముడు. అలాంటి బంగారు పాదుకలే చేయించి శృంగేరిలో శృంగేరి పీఠాధిపతులైనటువంటి మహానుభావుడు జగద్గురువు భారతీతీర్థస్వామి తన పూజామంటపంలో ఉంచి వాటిని అర్చన చేసి ఇక్కడికి పంపించారు పాదుకా పట్టాభిషేకానికి. నిజంగా వశిష్ఠ మహర్షి తీసుకొచ్చారు వాటిని, అలాగే వచ్చాయి ఆ పాదుకలు. ఏమి నేను చేసుకున్నటువంటి పుణ్యమో, మా తల్లి తండ్రి గారు ఏనాడు చేసినటువంటి పూజాబలమో, అర్హత నాకు లేకపోయినా ఆ పాదుకలు నేనున్న విడిజికి చేరాయి. ప్రతినిత్యం నేను వాటిని ఆరాధన చేస్తున్నాను. ఇప్పుడు ఆ పాదుకలు రేపు ఈ పీఠానికి వస్తాయి, ఈ పీఠ ప్రాంగణానికి వస్తాయి. ఆ పాదుకలకి రేపు సాయంకాలం పాదుకా పట్టాభిషేకం చెప్పిన తరువాత ఇక్కడ పాదుకా పట్టాభిషేకం చేస్తారు సింహాసనం మీద కూర్చోబెట్టి. ఆ పాదుకలు తలకి తాటిస్తారు, అందరికీ తగిలిస్తారు. ఆ పాదుకలు తలకి తగిలించుకోవడం రామపాదుకలంటే రాముడే. రామచంద్రమూర్తి పాదములు తలకి తగిలితే మన జీవితాలకి ఎంత అభ్యున్నతో, రేపటి రోజున పాదుకలు తలకి తగల్చుకోవడం కూడా అంతటి అభ్యున్నతి. నేను ప్రత్యేకం మీకు మనవి చేసేది ఏమిటంటే, మీరు అందరూ రండి తప్పకుండా, అందరితో పాటు మీ బిడ్డల్ని కూడా తీసుకురండి. నేను ఎందుకు ఆ మాట అంటుంటానంటే వాళ్ళు వృద్ధిలోకి రావాలి. వాళ్ళు వృద్ధిలోకి వస్తే కదా మనం సంతోషించడం. ఒక స్థాయిలో నా సంతోషం ఏమిటి అంటే ఇంకా నేను తినడం, నేను పడుకోవడం, నేను బట్ట కట్టుకోవడం కాదు, నా బిడ్డలు వృద్ధిలోకి రావడం నా సంతోషానికి కారణమై ఉంటుంది ఎప్పుడు. అది రామానుగ్రహంతో మన పిల్లలందరూ చిరాయులై చక్కగా వాళ్ళు ధార్మికమైన మార్గంలో వృద్ధిలోకి రావాలి. సనాతన ధర్మానికి వాళ్లే పట్టుకొమ్మలు. కాబట్టి పిల్లలందరినీ తీసుకురండి, చక్క బొట్టు పెట్టి తీసుకురండి. రేపు పాదుకా పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి తల మీద పాదుకలు పెట్టి అందరికీ ప్రసాదం ఇచ్చి పంపిస్తారు. కాబట్టి రేపు అందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోండి. రెండవ విషయం, ఈ వచ్చే ఆదివారం నాడు అంటే 26వ తారీఖు అవుతుందా గోపాలకృష్ణ గారు, 26వ తారీఖు ఉదయం ఖచ్చితంగా 7:30 రామనామ లేఖనం ఉంటుంది. అది మామూలుగా ఇంట్లో కూర్చుని శ్రీరామనామం రాయడం కూడా గొప్పే, కానీ ఈసారి మనం చేసేది ఒక వినూత్నమైనటువంటి స్థితి. మనం ఏం చేస్తామంటే రామచంద్రమూర్తిని ప్రధాన అర్చక స్వామి పూజ చేసి ఖచ్చితంగా 7:25 ఆయన రామచంద్రమూర్తి పాదాల దగ్గర కూర్చుని సంకల్పం చేస్తారు.
అస్మన్ గ్రామే స్థితానాం చాతుర్వర్ణానాం, నాలుగు వర్ణముల వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు రామభక్తులు అందరూ తరలి వచ్చారు. పూజాంతర్భాగంగా పిల్లలందరూ రామనామలేఖనం చేస్తున్నారు. 7:29 తర్వాత ఇంకా ఎవరినీ లోపలికి పంపించారు. ఎందుకంటే ఆ అది జీవితంలో ఒక మహద్భాగ్యం కింద ఉండాలి. 7:20 పిల్లలందరూ వచ్చేయడం పూర్తయిపోవాలి. వచ్చేస్తే పిల్లలకి ఆన్సర్ షీట్స్ ఇచ్చినట్టే అందరికీ రాజద్వారే రాజగృహే శివాలయం ఎదురుగుండా ఉన్న రాజద్వారంలోంచే ప్రవేశం. రాజద్వారం దగ్గర నిలబడి పిల్లలందరికీ కూడా రాయవలసినటువంటి పత్రాలు ఇచ్చేస్తారు. 300 సార్లు శ్రీరామనామం రాసేటటువంటి పేపర్ ఇస్తారు. ఇచ్చిన తరువాత పిల్లలందరూ రాయడం మొదలు పెట్టాలి అని గుర్తేమిటో తెలుసా అండి? స్వామివారి అర్చనలో స్వామి నీ నామలేఖనం ప్రారంభమవుతోంది. ఇది శృంగగిరి పీఠం, నువ్వు రామచంద్రమూర్తివి, రామాయణం వింటున్నారు, నువ్వు 1000 కన్నులతో నిశ్శబ్దంగా జరుగుతున్నటువంటి రామనామ లేఖనాన్ని ఈ పిల్లలందరినీ నువ్వు చూసి నీ అమృత దృక్కులతో వారిని అనుగ్రహించు అని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి నీరాజనమిచ్చి ఎలక్ట్రికల్ డ్రమ్స్ ఉన్నాయి మేళం, ఆ మేళం మైక్ సెట్లోంచి వినపడుతుంది. మొట్టమొదట వచ్చిన పిల్లల్ని రామాలయంలో కూర్చోబెడతారు, ఆ తర్వాత వచ్చిన పిల్లల్ని శారదాదేవి గుళ్ళు, ఆ తర్వాత వచ్చిన పిల్లల్ని శివాలయంలో, మొట్టమొదట పిల్లలందరినీ వరుసగా దేవాలయాల్లో కూర్చోబెడతారు. దేవాలయాల్లో కూర్చుని పూజాంతర్భాగంగా రామాయణ ప్రవచనాంతర్భాగంగా పిల్లలతో రామనామం రాయించి వాళ్ళ అభ్యున్నతికి ఈ పీఠం కారకం కావాలి అని. కాబట్టి చక్క పిల్లలందరూ రామనామం రాసేస్తారు. అవకాశం ఉంటే, ఖాళీ ఉంటే చోటు పెద్దలకి కూడా ఇస్తారు 300 నామాల కాగితాలు. చోటు ఉంటే అంటే మేము కూర్చుంటామండి, ఎక్కడైనా కూర్చుంటామంటే పీఠం బయట మాత్రం వద్దు. ఎందుకంటే ఇది పూజ, ఆ రోజున రామనామం అనేది నిశ్శబ్దం, మాట వినపడకూడదు. ఎక్కడ పడితే అక్కడ ఈ ప్రాంగణం అంతా కూడా కూర్చుండిపోవచ్చు 7:30 కాబట్టి. ఎవరు నామాలు పూర్తి చేసేస్తే వాళ్ళు మౌనంగా ఆ నామాలు పట్టుకున్నటువంటి కాగితాన్ని పట్టుకుని రామాలయానికి వెళ్ళిపోతారు. అక్కడ రామచంద్రమూర్తి దగ్గర ఒక పెద్ద తొట్టె పెడతారు, అందులోకి తీసుకెళ్ళి నీ పూజాంతర్భాగంగా సంపూర్ణ రామాయణ ప్రవచనాంతర్భాగంగా రామా ఈ నామములను రాశాను అని పిల్లలు అందులో వేస్తారు. రామచంద్రమూర్తి పాదాల దగ్గర ఆయన ఎదురుగుండా వేస్తారు ఆ కాగితాన్ని. ఆయన చూసి సంతోషిస్తారు, నన్ను నమ్మండి, రామానుగ్రహం బిడ్డలకి కలిగి తీరుతుంది, రామనామం అంత శక్తివంతమైంది. వెంటనే పిల్లలకి రామ పాదాల దగ్గర పెట్టి పూజ చేసి సిద్ధంగా ఉంచినటువంటి మాడ కాగితం తొట్టెలో వేసేయగానే మాడని పిల్లవాడికి ప్రసాదాన్ని మాడని ఇచ్చేస్తారు. అది పట్టుకుని మళ్ళీ ఏ రాజద్వారంలోంచి వచ్చారో ఆ రాజద్వారంలోంచే బయటికి వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళు ఉంటే అక్కడే కలుసుకుంటారు. వాళ్ళు కూడా రామనామం రాస్తే నాన్న ఇక్కడుండు మేము కలుసుకుంటామని చెప్తారు. అందరూ రామనామం అయిపోయిన తర్వాత అందులో వేసేయడం, బయటికి వెళ్ళిపోవడం, మాడ తీసుకోవడం, బయటికి వెళ్ళిపోవడం. ఆఖరణ రాసి ఇచ్చేసేటటువంటి వ్యక్తి కూడా ఇచ్చేసిన తర్వాత ఒకసారి ప్రాంగణం అంతా చూసి ఇచ్చేశారన్న తర్వాత ఘనంగా స్వామివారికి మేళం చేస్తూ, నాకు తెలిసి ఇప్పటి వరకు భారతదేశంలో స్వామి పూజాంతర్గతంగా పిల్లలతో రామనామాన్ని రామాయణ ప్రవచనాంతర్గతంగా రామచంద్రమూర్తి సన్నిధానంలో పీఠంలో కూర్చోపెట్టి పిల్లలతో రామనామం రాయడానికి అవకాశం ఇస్తున్న కార్యక్రమంగా జరుగుతున్న ఏకైక కార్యక్రమం భారతదేశం మొత్తం మీద ఇదే. నాకు తెలిసి ఇప్పటి వరకు నేను వినలేదు, చూడలేదు. అంత గొప్ప కార్యక్రమం చేద్దాం, మన పిల్లల భవిష్యత్తుకి మనం బాధ్యులం. మీ పిల్లలతో మీరు సరిపెట్టుకోవద్దు. ఏ పిల్లలు రాసినా వాళ్ళందరి ఆనందం మన ఆనందమే. అది రామచంద్రమూర్తి ఎంతో ప్రీతి చెందుతారు. మీ పక్కింటి వాళ్ళకి, మీ పక్కింటి వాళ్ళకి, మీ పక్కింటి వాళ్ళకి చెప్పి తీసుకురండి. ఎన్ని వేల కాగితాలైనా ఇద్దాం. ఒకవేళ 300 ఉన్న కాగితాలు అయిపోతే 1000, 3000 ఉన్న దాంట్లోంచి చింపి స్టాప్లర్ పిన్ కొట్టించండి. తప్ప ఏ పిల్లవాడిని ఆ రోజు నిరుత్సాహపరిచేటటువంటి సమస్య ఉండదు. కానీ ఎక్కడ మాట వినపడకూడదు. పూజ అంటే మౌనం కదండి. ఒక్కసారి నీరాజనమిచ్చి బెల్స్ మోగిన తర్వాత అంతే. రామనామాలన్నీ వేసేసి అందరూ రాసి వెళ్ళిపోయారని గుర్తేమిటంటే మళ్ళీ ఘనంగా గంటలు మోగుతాయి అన్ని దేవాలయాల్లోనూ. అన్ని దేవాలయాల్లో గంటలు మోగి అన్ని దేవాలయాల్లో నీరాజనాలు ఎత్తుతారు. అంటే రామనామ లేఖనం పూర్తయిపోయిందని గుర్తు. నేను అనుకోవడం 300 రామాలు రాయాలి అంటే
కొంచెం వేగంగా రాయగలిగిన పిల్లలైతే ఒక్క 40 నిమిషాలు చాలు అసలు నిజానికి. ఎంతో కష్టపడి రాస్తే, మామూలుగా గబగబా రాయగలిగిన పిల్లలైతే 300 నామాలంటే 10 నుంచి 15 నిమిషాల్లో రాసేస్తారు. కాబట్టి ఒక గంటలో ప్రాంగణమంతా నా ఉద్దేశంలో మళ్ళీ ఇచ్చేసి అందరూ ప్రసాదాన్ని రామమాడని బుచ్చుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకి జీవితంలో ఒక తృప్తిగా ఉంటుంది. పిల్లలు చదువుకునేటటువంటి పుస్తకాలు ఉన్న గూట్లో రామమాడ పెట్టుకోమని చెప్పండి. వాళ్ళందరినీ రోజు రాముడికి ఒక నమస్కారం చేసుకోమని చెప్పండి. చక్కగా ప్రసాదం ఇచ్చి పంపిద్దాం. మన భావి తరాలకి మనం చెయ్యగలిగినటువంటి ఉద్ధరణ మనం చేద్దాం. కాబట్టి ఆదివారం నాడు ఉదయం 7 గంటలకే మీరు మీ పిల్లల్ని తీసుకొచ్చేయాలి. ఎందుకు నేను 7 గంటలకే అంటున్నానంటే వాళ్ళు ఎండకి సొక్కకుండా ఉండడం కోసం. కాబట్టి 7 మళ్ళీ ఎండ ఎక్కువైపోతే వాళ్ళు తాపానికి గురవుతారు, వాళ్ళు బాధపడతారు. అందుకని మన సౌఖ్యం కోసం 9:10 అలా పెట్టకూడదు. 7 తీసుకొచ్చేయండి. 7:15, 7:20 వరకు మ్యాక్సిమం అలౌ చేస్తారు. ఆ తర్వాత ఇంకా లోపలికి పంపరు. ఎందుకంటే ఇంకా చప్పుళ్ళు ఇంకా అదే పనికి రావడం ఉండకూడదు. తలుపులు వేసేస్తారు, వేసేసి బెల్ మోగుతుంది. మోగగానే అందరూ శ్రీరామ శ్రీరామ రాస్తారు. దానికి ఏం టైము కంగారు లేదు. రాసేయడం, పట్టుకొచ్చి వేసేయడం, ప్రసాదం మాడా తీసుకుని వెళ్ళిపోవడం. పిల్లలందరికీ మేము శారదాపీఠంలో ఇలా రామనామం రాసి తెచ్చుకున్నాం మాడ అని వాళ్ళకి ఒక గొప్ప ధైర్యం. వాళ్ళు రాసిన రామనామం వాళ్ళని కాపాడి తీరాలి. మనం మన పిల్లలకి ఇవ్వగలిగిన గొప్ప కానుకది. కాబట్టి మీ అందరూ కూడా ఇందులో సహకరించి చక్కగా మీ పిల్లలందరినీ తీసుకొచ్చి ఆ రోజున నిజంగా ఈ ప్రాంగణం అంతా నిండిపోయి ఆ థియేటర్ ఆ ఆడిటోరియం అన్నీ కూర్చోపెట్టేద్దాం. కూర్చోపెట్టేసి ఎక్కడ చూసినా కిష్కింధకాండలో మేడల మీద, వేదికల మీద, నేల మీద, గుళ్ళల్లో, గోపురాల్లో రామనామమే. నిశ్శబ్దంగా 200,000 రామనామం ఉత్పన్నం అయిపోతుంది. తొట్టెలు నిండిపోయి మాడలు బుచ్చుకుని పిల్లలు వెళ్ళిపోతుంటే ఇదంతా వీడియో తీసి భారతీతీర్థస్వామి వారికి పంపిస్తే, ఓ గుంటూరులో శృంగేరీ పీఠం ఇంత గొప్పగా చేసిందని స్వామి సంతోషించారు. ఆయన సంతోషించి పొంగిపోయి వెంటనే ఆయన ఆశీర్పూర్వకంగా మాట్లాడి క్యాసెట్ పంపిస్తే మీ అందరికీ ఆ క్యాసెట్లో స్వామివారు చేసిన అనుగ్రహ భాషణాన్ని వినిపించి శ్రీరామాయణం విషయంలో గుంటూరు పట్టణంలో ఒక కొత్త చరిత్ర సృష్టిద్దాం. దానికి మీ అందరూ సహకరించవలసినదిగా ప్రార్థన చేస్తూ 11 మాటలు రామనామం చెప్పి ఇవాల్టి కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. ఆశ విడిచిన తృప్తులకు ఆనందమసగును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నిర్మలంబగు శోధ చేసిన నిర్వదగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నీవు నేను నన్ను భేదమేమియు లేకయున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పాలుమీ గడ పంచదారల పక్వమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అలకు చేలుని చేతి అటుకుల నారగించిన రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తత్వశిఖరమునందు వెలిగే నిత్య సత్యము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. బ్రహ్మపుత్ర కరాబ్జ వీణా పక్షమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భక్తితో ప్రహ్లాదు డడిగిన వరములిచ్చెను రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సోమ సూర్యాదులను మించిన స్వప్రకాశము రామనామము. రామనామము రామనామము
నామము రమ్యమైనది రామనామము. జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శరణు శరణను విభీషణునకు శరణమొసగిన రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.